बेहद परम महाशांति बेहद के बेहद परम 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 महानात्मलकु बेहद दिव्य आत्मलकु जागृतमैन श्रेष्ठ आत्मलकु విశేషమైన పురుషార్థం చేస్తున్న మహానాత్మలకు బేహద్దు ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసదుభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కర్మకాండ భక్తి మార్గం భక్తి జ్ఞానకాండ గురించి చర్చించుకుంటూ ముందు ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాము. ఉపనిషత్తులు ఏమిటి, అవి ఎలా తయారైనవి, దీని నుండి శిక్షణ మానవ జీవితానికి ఎలా లభిస్తుంది, దీని గురించి తెలుసుకోవటం ఎంతో ఉపయోగం ఉన్నది. కనుకే మనము ఈరోజు దీని గురించి కొంచెం మాట్లాడుకొని ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము అంటున్నారు అనంతభాయ్. ఈరోజు 410 ఎపిసోడ్. ఉపనిషత్తులు అంటే ఉప్ ప్లస్ నీ ప్లస్ షత్ అనేటువంటి రూపంలో ఉంటుంది. దీని యొక్క అర్థము జ్ఞాన వ్యవధాన రహితమైన విశిష్టమైనటువంటి జ్ఞానంతో సంపూర్ణత్వాన్ని పొందేది. ఉపనిషత్ అనగా జ్ఞానంతో ఏ గురువు యొక్క సమీపంలో జ్ఞానమును ఏ గురువు యొక్క సమీపంలో కూర్చొని ప్రాప్తి పొందుతూ ఉంటారో అది పద్యభాగంలో గద్య భాగంలో రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది. ఉపనిషత్తుల అన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటూ ఉంటాయి. ఉపనిషత్తుల లోపల ఆత్మ మరియు అనాత్మ తత్వాల నిరూపణ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వేదాల్లోని మౌలిక రహస్యాల యొక్క ప్రతిపాదన ఎక్కువగా ఉంటుంది. జ్ఞాన సంబంధితమైనటువంటి రహస్యాలతోటి కూడినటువంటిది ఉపనిషత్తు. ఉపనిషత్తులు భారతదేశంలో అనేక దార్శనిక ఋషుల ద్వారా చెప్పబడింది అంటూ ఉంటారు. ఇవి పురాతనమైనవి. అనేక భాషల్లో దీన్ని తర్జుమా చేశారు మనన పరిణామం అనుసారంగా. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక చింతనకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. 4 వేదాల్లో ఏదైతే బ్రాహ్మణులు దాని గురించి వివరణ చేస్తూ ఉంటారో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చారు. బ్రాహ్మణులు విషయ జగత్తు శరీరము ఇంద్రియాలు మనసు బుద్ధి మొదలైనవన్నింటినీ కూడా అవగమ్య తత్వాలకు అతీతమైనవి, అతీంద్రియ తత్వాలు. ఇవి అనంత ఆనందమయమైనవి అయిన కారణం వల్ల ఈ యొక్క భౌతిక జగత్తులో వీటి గురించి తెలుసుకోవటం కూడా చాలా అవసరం. ఆత్మయే మానవుని యొక్క వాస్తవిక స్వరూపము. దీని యొక్క సాక్షాత్కారం చేసుకున్నటకు మానవుడు మనసు లోపల మనసుతో ఉన్నటువంటి సమస్త బంధనాల నుండి ముక్తులు కావాల్సి వస్తుంది. ఆత్మ అనే బ్రహ్మ అంటూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మ నుండి జగత్తు మొత్తం ఉత్పత్తి అయింది అని కూడా చెప్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో ఈ యొక్క జ్ఞానమును తెలుసుకున్నప్పుడు దీనితో ఏ లోకము పరలోకంలో కూడా వారి తప్పుల్ని వారి యొక్క స్థితిని సరిచేసుకోవచ్చు. తత్వజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. తత్వజ్ఞానం లేకుండా ఏ ఆత్మ భూలోకం నుండి వదిలి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఆత్మ మరల ఈ భూమి మీదకే
రావాల్సి వస్తుంది. జన్మ మరణ చక్రంలోకి తిరగాల్సి వస్తూ ఉంటుంది. అందుకని తత్వజ్ఞానం గురించి చాలా ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము కూడా. అయితే మన బేహద్ జ్ఞానం అయితే అనంత అనంత బ్రహ్మాండాలు, గెలాక్సీలు, పరంపరం యూనివర్సులు, మల్టీ యూనివర్సులే కాకుండా అనంత అనంత తత్వాల గురించి బాపూజీ చెప్పనే చెప్పారు. బేహద్ కళల పవర్ ఉన్నటువంటి బేహద్ అనంత అనంత తత్వాలు కలర్ కాంబినేషన్స్ అని బాపూజీ చెప్పారు. దీని గురించి సంపూర్ణ జ్ఞానము బాపూజీ చెప్పినటువంటి వీడియోల్లో ఉంది, బుక్స్లోనూ ఉన్నది. కొత్త వాళ్ళు ఈ ఫర్ ది బిగినర్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే దానిలో వీడియోల ద్వారా బాపూజీ ఏమేం చెప్పారో అది మీరు తెలుసుకోవచ్చు. ఇంకా బ్రహ్మ యొక్క అనుభవము ఉపనిషత్తుల యొక్క లక్ష్యంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. తమ సాధనతోటే ఇది పొందాలి. గురువుల యొక్క సంపర్కంతో ఎక్కువగా మీకు సహయోగపడుతూ ఉంటుంది. తపము, ఆచరణ మొదలైనటువంటి సాధనాలు ద్వారా వీటిని పొందవచ్చు. కర్మ ఆత్మిక అనుభవానికి సాధన కాదు. కర్మ ప్రధానమైనటువంటి వైదిక ధర్మం నుండే ఉపనిషత్తులు ఉన్నాయి. కొన్ని మతభేదాలతో కలిగి ఉన్నాయి. అయితే సన్యాసము, వైరాగ్యము, యోగము, తపము, త్యాగము మొదలైనవి ఉపనిషత్తులలో చాలా మహత్వం ఇవ్వటం జరిగింది. కర్మయోగిగా కర్మయోగం గురించి ఉపనిషత్తుల్లో ఆధ్యాత్మిక భూమికను ప్లే చేస్తూ ఉంటుంది. గీతలో కూడా కర్మయోగం గురించి చెప్పడం జరిగింది. హిందూ ధర్మంలో ఉపనిషత్తులకు కూడా మహత్వమైనటువంటి కలిగిన గ్రంథంగా చెప్తూ ఉంటారు. దీనిలో పరబ్రహ్మ పరమేశ్వరుడు, బ్రహ్మ తదా ఆత్మ యొక్క స్వభావము, సంబంధము, దార్శనిక స్థితిలో జ్ఞానను వర్ణన చేస్తూ ఉంటుంది. బ్రహ్మ జీవ్ మరియు జగత్తు జ్ఞాన ప్రాప్తి పొందుటకు ఉపనిషత్తుల యొక్క ముఖ్యమైనటువంటి శిక్షణ ఇస్తూ ఉంటుంది. అందుకని ఉపనిషత్తులు సమస్త భారతీయ దర్శకులకు మూల సూత్రంగా ఉంటుంది. వేదాంతాలను మరి చాలా సంఖ్య ఉన్నాయి. జైన బౌద్ధ ధర్మంలో కూడా వీటి ద్వారా కొన్ని పారసీల్లో కూడా అనువాదం చేయటం జరిగింది. పరమ జ్ఞానం, పరమ విద్య, సర్వోత్తమ జ్ఞానం, ఇది లోకం కంటే అతీతమైనటువంటి విద్యగా చెప్పబడుతూ ఉంటుంది. ఉపనిషత్తులు కూడా మరి శంకరాచార్యుడు కూడా రాసిని ఉన్నాయని, 10 ఉపనిషత్తులు తన యొక్క భాషలో రాశాడని చెప్తూ ఉంటారు. అక్బర్ సమయంలో దీన్ని రచించటం జరిగింది అని అంటూ ఉంటారు. అయితే రుద్ర సంహిత విషయాలు, కృష్ణ విష్ణుతో సంబంధించిన విషయాలు, సత్య మేవ జైతే అంటూ కొన్ని మంచి మంచి ముండకోపనిషత్తులో కూడా రాయటం జరిగింది. చందోగ్యోపనిషత్తులో కూడా రాయటం జరిగింది. శ్వేతే శ్వేతేశ్వర ఉపనిషత్తుల్లో కూడా రాయటం జరిగింది. కాబట్టి వీటి గురించి ఇంతవరకు మనము తెలుసుకోవాల్సినవి బేహద్ జ్ఞానము, బేహద్ తత్వాల గురించి. ఇది ఆధ్యాత్మికంలో అడుగుపెట్టి పరమ స్టేజ్ని చేరుకోవటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇకపోతే మనం కర్మకాండ, జ్ఞానకాండం యొక్క భేదము గురించి తెలుసుకుందాము. ఈ రెండింటి మధ్యనటువంటి వ్యత్యాసం కాలాంతరంలో రెండు భాగాలుగా డివైడ్ అయిపోయింది. జ్ఞాన మార్గము, భక్తి మార్గము, కర్మకాండ అంటూ. కర్మకాండ జ్ఞాన మార్గం కంటే కూడా చాలా గొప్పది అని, రెండింటి సమానమే అని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాలు, గొడవలు, వాదోపవాదాలే భారతదేశ సమాజంలో విషాన్ని వ్యాపింపచేసినవి. కర్మ మరియు జ్ఞానంలో ప్రథమ స్థానం జ్ఞానానికే ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే జ్ఞానము శక్తి చరమ స్టేజ్ని చేరుకుంటూ ఉంటుంది. జ్ఞానంతో ప్రాప్తి పొందేది మానవాత్మ తన
దుర్బలతను తొలగించుకొని దూరాన్ని దూరంగా పారవేసి పాజిటివ్గా పవర్ఫుల్గా కావటం అనేది జరుగుతూ ఉంటుంది జ్ఞానంతో. మానవుడు ఏకదం తమ యొక్క విషయ వాసనలు పరిత్యాగం చేసి సత్యాన్వేషణ కోసం ఎప్పుడైతే నిమగ్నమై ఉంటూ ఉంటాడో జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటారు. స్వార్థీ మనుషులైతే స్వార్థం కలిగిన మానవులు నెమ్మది నెమ్మదిగా సత్యం వైపుకు కూడా సన్ముఖంగా సత్యం వైపుకు ప్రయాణం సాగించగలరు. స్వార్థయుక్తమైనటువంటి కర్మలు మానేసి నిస్వార్థ కర్మ చేయటం నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా జ్ఞానాన్ని ధారణ చేయటం ద్వారా వారి వారి యొక్క యోగ్యతలను పొందుతూ ఉంటారు. ఈశావాస్యోపనిషత్తుమే జ్ఞానము మరియు కర్మ యొక్క సంబంధం అనేది బీజం ఏదో చూపించారు. ఆ బీజాన్ని అంకురింప చేసినప్పుడే విశేషమైనటువంటి వటవృక్ష రూపంలో పరివర్తనైంది. అదే భగవద్గీతలో ఊర్ధ్వమూల మదశాఖ అన్నట్టు చూపిస్తూ ఉంటారు. గీతలో మానవులు వాళ్ళ యొక్క హఠవాదులను దూరదృష్టిని కలిగి ఉంటూ ఉంటే వాళ్ళ యొక్క అనిశ్చయము అనుమానము అన్నీ కూడా సమాప్తం చేసుకుంటారు. ఇక్కడ మనం కర్మకాండలు అంటే అంత క్రితం చెప్పుకున్నాం. ఏదో కోరిక కోసం చేస్తూ ఉంటారు. ఇంద్రపదవి పొందాలనో వర్షం పడాలనో యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. దీన్ని కర్మకాండ అంటూ ఉంటారు. సమస్తమైనటువంటి కర్మల్ని వదిలేసి అడవులోకి వెళ్ళేటువంటి వారు కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. ఎందుకని అంటే అడవిలోకి వెళ్ళినంత మాత్రాన చేసేటువంటి పనులు ఆపేస్తారా? ఆపరు కదా. అందుకని ఈ యొక్క ప్రపంచంలో మనము బయటపడలేము. మన మనసు ఎక్కడికి పోయినా మన వెనకాలే ఉంటుంది. ఎంతవరకైతే మనసులోటువంటి సంస్కారాలు వదులుకోమో, చింతను వదులుకోమో, ప్రపంచాన్ని వదలలేము. మనసు అనే ప్రపంచములోనే ఉండిపోతాం. అంటే మనసులోనే ప్రపంచమంతా ఉన్నది. ఈ సంసారం నుండి అంటే ఈ ప్రపంచం నుండి విముక్తి పొందలేకపోవటానికి కారణం విషయ వాసనలు, కోరికలు. అందుకనే గీతలో చక్కటి ఉపాయం చెప్పారు. మన కర్మయోగిగా అయ్యి కర్మ చేస్తూ పరమాత్మని స్మృతి చేస్తూ కర్మకు అతీతంగా ఉంటూ వికర్మలను తయారు చేసుకోకుండా పాత ఖాతాలను సమాప్తి చేసుకొని కొత్త ఖాతాలు తయారు చేసుకోకుండా ఉండటానికి కర్మయోగము అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం ఈ ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా ఉండేటువంటి స్థితిలో ఉండగలుగుతాం. వేదాల్లో కూడా రెండు భాగాలుగా వేదాలను విభజించటం జరిగింది. అందుకనే ఈ రెండిటిలో రెండు భాగాల్లో కూడా కర్మకాండ మరియు జ్ఞానకాండ అనేది కూడా అనేక వివాదాలను ప్రారంభం చేస్తూ ఉంది. కర్మకాండ పూర్వం యొక్క మీమాంస పేరుతోటి పరిచితమే అయ్యి ఉన్నది. యజ్ఞము, యాగాదులు, క్రియ, అనుష్ఠానం ఇవన్నీ కర్మకాండకు సంబంధించినవి. జ్ఞానకాండము అంటే దానిలో ఉన్నటువంటి ఆలోచన ప్రధానం, విశ్వం యొక్క అంతరాళలో నిర్లిప్తం నిహితమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవటం. ఎక్కడైతే కర్మకాండ యజ్ఞం ద్వారా దేవతలను ప్రసన్నం చేయటం జరుగుతుందో అప్పుడు స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇదే జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్ళు కర్మకాండల్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఇక జ్ఞానకాండం అనేది స్వర్గంని మృత్యులోకమే నుండి స్వర్గంను మృత్యులోకంను కూడా నివృత్తి పొందేసి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోవటం. మనన చింతన ద్వారా జీవితంలో
ఆత్మీయ అద్భుతమైనటువంటి శక్తులను పొంది ఆ స్టేజ్కి చేరుకోవటం జరుగుతూ ఉంటుంది. స్వాభావికంగా కర్మకాండ నుండి ఈ ప్రపంచంలో సత్యాన్ని గ్రహించటం ఏంటా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జ్ఞానకాండంలో అయితే అనుభూతులు ఉంటూ ఉంటాయి. ప్రపంచము పంచతత్వాల యొక్క బంధన అని తెలుసుకొని స్వర్గము మొదలైనవన్నీ కూడా ఆకర్షణీయే, జీవితం యొక్క వాస్తవిక సత్యం అనేది కాదు. ఈ యొక్క వాస్తవిక సత్యాన్ని కూడా కళ్ళతోటి తెలుసుకోగలుగుతూ ఉంటాం జ్ఞానకాండం ద్వారా. ఇది ఒక వైజ్ఞానిక ప్రవృత్తి. జ్ఞానము అంటే విజ్ఞానము. భారత్ యొక్క వసుంధర అంటే ఈ భూమి పైన ఇది అంకురించబడే ఉంది. ఫస్ట్ మనం చెప్పుకున్నాము జ్ఞానకాండం ఏమిటి అని. ఏ వ్యక్తి అయితే సత్యంతో అనుసంధానమై ఉంటూ కొత్త కొత్త ప్రణాళికల కోసం పరిశోధన చేస్తూ ఉంటూ ఉంటారో ఏదో ఒకరోజు వారు సత్యాన్ని తెలుసుకుంటారు. అజ్ఞానం సమస్త దుఃఖాలకు కారణమని తెలుసుకుంటారు. అజ్ఞానము మానవుల యొక్క ప్రపంచంలో అనేక భాగాల్లో బంధించబడి ఉన్నది. స్వర్గం కూడా ఒక రకమైనటువంటి భోగమే, ఇది కూడా కర్మ బంధనయే. ఈ బంధం నుండి ముక్తిగా ముక్తగుటకు ఉపాయము జ్ఞానం చూపిస్తుంది. జ్ఞానము యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఏదైతే సత్యం ఉందో పరమసత్యం దాని యొక్క లోతుల్లోకి వెళ్ళటం. జ్ఞానం యొక్క తాత్పర్యం ఏదైతే అభివ్యక్తమైందో నిహితమైందో అదని కాదు, తెలుసుకోవటమే జ్ఞానం. జాన్న జ్ఞాన ప్రముఖ కార్యహై, తెలుసుకోవటమే జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఎంతవరకైతే మనము ఏ యొక్క నియమాన్ని తెలుసుకోమో అంతవరకు దాని అనుసారంగా మనం నడవలేము. ఎంతవరకు నియమం అనుసారంగా నడవమో తెలుసుకోమో దానివల్ల లాభాన్ని కూడా మనం పొందలేము. జ్ఞానమే సౌందర్యము అంటూ ఉంటే ఎంతవరకైతే దాని యొక్క మెషిన్ని తెలుసుకోలేమో మనం దాన్ని నడిపించను లేము. ఎంతవరకైతే ఆ మెషిన్ యొక్క పూర్వ పరాలు తెలుసుకోకపోతే దాన్ని సరిచేయటము నడిపించటము కూడా జరగదు. అంటే అవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ వర్డ్స్ ఆర్ చేంజ్డ్ డ్యూ టు జ్ఞాన్. జ్ఞానమే అనేది మీ లోపల బయట ఏవైతే స్థితులు ఉన్నాయో ఎనర్జీస్ వాటన్నిటిని మార్చేస్తుంది అని. జ్ఞానము మీ యొక్క రెండు రకాల వ్యక్తిత్వంని చూపిస్తూ ఉంటుంది. ఒకటి బాహ్యము, రెండు అంతర్ అంతర్ ప్రపంచము బాహ్య ప్రపంచము. బాహ్య ప్రపంచం పైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటే అది సైన్సు విజ్ఞానము అనబడుతూ ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచంలో ప్రకృతి గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, తత్వాల గురించి, మరి దేని గురించి అయితే పరిశోధన చేస్తూ ఉంటూ ఉంటారో బాహ్య ప్రపంచం, స్థూల ప్రపంచం, దాని గురించి తెలిపేది ఒక విజ్ఞానము. అంతర్ ప్రపంచం గురించి చెప్పేది ఆధ్యాత్మికము. సాధారణంగా దీన్ని ధర్మం అనే పేరుతోటే పిలుస్తూ ఉంటూ ఉంటారు. జ్ఞానం మనల్ని బంధనముక్తులుగా చేస్తూ ఉంటుంది. చూడండి, ఎంతవరకైతే న్యూటన్ వర్ణచక్రం గురుత్వాకర్షణ సిద్ధాంతం మనం తెలుసుకోలేదో అంతవరకు కూడా అదొక శక్తి ఉంది అనే తెలియదు. అదేవిధంగా ఏ రోజైతే న్యూటన్ ప్రకృతిలో దాగి ఉన్నటువంటి ఈ శక్తిని తెలుసుకున్నాడో
ఆయన గ్రహాలు నక్షత్రాల గురించి కూడా ఓపించేయడం జరిగింది. అంతరిక్షం యొక్క విజ్ఞానం అయితే తెలుసుకోలేదు. ఎంతవరకు అయితే తెలుసుకోలేదో అంతవరకు అది మనకు బంధనగా అజ్ఞానంగా తెలియనట్టే ఉంటుంది. ఎంతవరకు అయితే సైంటిస్టులు అంతరిక్షం చక్కర కొడుతూ దాని లోపల పరిశీలన పరిశోధన చేస్తూ విషయాల్ని తెలుసుకున్నారో అప్పుడు ఏదో గ్రహించాము, విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది అంటూ వచ్చారు. ఈ విధంగానే ఆంతరిక భూమిక లోపల లోపలికి జ్ఞానం వెళితే మనోగతమైన బంధనాలు ఛేదించుకొని అతి సూక్ష్మాతి సూక్ష్మంలోకి, మనసులోకి, బుద్ధిలోకి, సంస్కారంలోకి, ఆత్మ పైనటువంటి ఆవరణ లోపలికి వెళ్తూ ఆవరణను ఛేదిస్తూ లోపలికి వెళ్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని కొత్త ఆయాంను తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఇది ఆంతరంగిక భూమిక అంటే జ్ఞానంని, ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రకటితం చేస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క జ్ఞానాన్ని బాహ్య రూపంలో తీసుకొని రావటం యొక్క తీసుకొని వచ్చేటువంటి విధిని యోగం అనే పేరుతోటి కూడా పిలుస్తూ ఉంటూ ఉంటారు. అంతక్రితం మనం కొన్ని విషయాలు దీని గురించి చర్చించుకున్నాము. శాస్త్రీయం యొక్క అర్థము యోగము అంటే తాత్పర్యం ఏమిటి అంటే మనోవృత్తులను నిరోధించటం. మనసు చాలా చంచలమైనది, అది స్థిరంగా ఉండదు. మనసులో అనేక రకాలైనటువంటి సంభావనలు ఉంటూనే ఉంటాయి. దాని యొక్క చంచలత కారణం వల్లే ఆ యొక్క సంభావన భావనలు వ్యక్తం చేయలేకపోతూ ఉంటూ ఉంటుంది. మనసుకు ఏ ఉపాయంతోటైనా సరే దాన్ని ఏకాగ్రతలోకి తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉంటే తన యొక్క లోపల ఉన్నటువంటి భేదాలను, పొరలను ఛేదించి లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటం కూడా చాలా తప్పనిసరి. దీన్నే ఆత్మసాక్షాత్కారము లేక బ్రహ్మ అనుభూతి అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క స్టేజ్లో ఆమ్ని మన్ హూ ప్రాసెస్ సూపర్ మ్యాన్ స్ట్రెంగ్త్ సూపర్ స్పీడ్ వర్చువల్ ఇంపార్టెంట్లీ అండ్ కెన్ ట్రావెల్ టు హయ్యర్ డైమెన్షన్స్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సూపర్ హీరో ఆన్ ఎర్త్ అని కూడా అంటారు. అనగా ఏ విధంగా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళగలిగేటువంటి సూపర్ ఉమెన్ అనేటువంటి ఆయన హయ్యర్ స్ట్రెంగ్త్లోకి సూపర్ స్పీడ్గా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్తే వాళ్ళని సూపర్ హీరో, ఈ భూమి మీద గొప్ప సూపర్ హీరో అని అంటూ ఉంటారు. అంటే ఏ విధంగా ప్రకాశ కిరణాలుని పంపించే శక్తి లేదనుకోండి, అది వస్తువులో లోతుల్లోకి వెళ్ళలేదు. అంటే సైన్స్ యొక్క విజ్ఞానం ఇంతవరకే ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ, ఇదే విషయం మనసుకి కూడా వర్తింపజేసుకున్నట్లయితే ఎంతవరకు అయితే అది చంచలంగా ఉంటుందో అంతవరకు దాని యొక్క లోపల ఉన్న రహస్యాన్ని భేదించే శక్తి అనేది ఉండదు. అంతవరకు కూడా దాని లోపల ఉన్నటువంటి శక్తితోటి మనం అభిజ్ఞంగానే ఉంటాం. అంటే అన్అవేర్, తెలుసుకోకుండానే అజ్ఞానంగానే ఉంటాం. ఈ సమయంలో మనసుని తెలుసుకోవటం అంటే ఏకాగ్రతలోకి వెళ్ళటం, తమ లోపల ఉన్నటువంటి క్షమతను పొందటం. మనసు తన యొక్క ఇష్టమైనటువంటి విషయాలను స్వాభావికంగా దాని మీద ఏకాగ్రతమైపోతూ ఉంటుంది. అంటే మనసు ఏ వస్తువుపైన అయినా సరే ఏకాగ్రతగా ఉంటే అది యోగం అనటానికి వీల్లేదు.
చిత్త వృత్తుల్ని నిరోధించి ఆత్మ అనుకుంటూ పరమాత్మ పైన మనసును జోడించడమే అసలైన యోగం. ఈ విషయంలో మనసు అన్య విషయాల నుండి వైదొలగాలి. అప్పుడు స్వయం పైన కేంద్రితం అంటే ఆత్మ పైన కేంద్రీకృతం చేస్తుంది మనసుని. అప్పుడు యోగం యొక్క సాధన ప్రారంభమవుతుంది. చింతన, మననము మరియు ధ్యానము ఇవన్నీ కూడా అంగ ఉపాంగాలే యోగానికి సంబంధించినవి. జ్ఞానకాండ అంటే జ్ఞానం గురించి తెలుసుకోవటం, ప్రపంచం మిథ్య, జగత్ మిథ్య అని గ్రహించటం. అయితే ఇంకా స్వాభావికంగా కర్మకాండను విరోధించటం అని కాదు, కర్మకాండ కేవలం ఈ ప్రపంచంలోని వస్తువుల్ని వైభవాల్ని పొందటానికే లేకపోతే ఎంజాయ్మెంట్ చేసుకోవటం కోసం పొందటం కోసమే ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మకాండలు హద్దులోనివే, జ్ఞానకాండం అనేది గతి సద్గతి ముక్తి జీవన్ముక్తి పొందటానికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి, బాపూజీ చెప్పేటువంటి జ్ఞానంలో చాలా ఉన్నాయి. బేహద్దు పరం